वेलकम टू साई संतोषी चैनल मनम बोप्पाई तो कीर लागा चेसुकुन्नामु इदी बोप्पाई अंटे नेनु ओक हाफ अट्ला तीसुकुन्नानु अंटे नेनु करेक्ट क्वांटिटीस चेप्पट्लेदु मीकु मी इष्टं वच्चिनंत क्वांटिटीस लो मीरु चेसुकोवच्चु दीनिलो ड्राई फ्रूट्स मी चॉइस ड्राई फ्रूट्स एवैना वेसुकोवच्चु बादाम वेसुकोवच्चु इंका जीरपप्पु वेसुकोवच्चु किस्मिस वेसुकोवच्चु एदैना वेसुकोवच्चु दीनि इप्पुडु एला प्रिपेर चेद्दामो तेलुसुकुंदाम దీనిలోకి ఒక ప్యాన్లోకి మనం నెయ్యి వేసుకుందాం మీ ఇష్టం మీ చాయిస్ మీకు నెయ్యి ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు దీనిలోకి మనం జీడిపప్పు ఇవన్నీ వేసుకుందాం లైట్గా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాం దీని లైట్ గా వేపుకున్నా కదా దీని తీసేసుకుందాం అండ్ ఇంకా ఈ దీనిలోనే మనం రవ్వ వేసుకుందాం ఇది సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ అంటారు కదా అది దీని కూడా వేసుకొని వేయించుకుందాం కొంచెం మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకుందాం ఇది బాగా వేగిపోయిందండి దీని కొంచెం ఇలా పక్కకి తీసుకొని కొంచెం కూల్ చేద్దాము ఇప్పుడు ఈ పొటా ఈ సారీ పపాయాని పేస్ట్ లాగా చేసుకుందాం దీనిలో కొంచెం నెయ్యి వేసుకుందాం అంటే మనం ఆల్రెడీ ఫస్ట్ నెయ్యి వేసుకున్నాం కాబట్టి అంత నేను ఎక్కువ వేయట్లేదు కొంచెం నెయ్యి వేసుకుందాం దీనిలోకి ఇందాక మనం పేస్ట్ చేసాం కదా పేస్ట్ చేసిన బొప్పాయి పల్ప్ బొప్పాయి గుజ్జుని ఇట్లా వేసాం దీనిలోకి ఈ రవ్వ కూడా వేసేసుకుందాం మనం రవ్వ వేసుకొని కొంచెం లైట్గా కలుపుకుందాం మీకు వాటర్ కావాలంటే మీరు వాటర్ కూడా వేసుకోవచ్చు అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే మామూలుగా కలుపుకోండి దీన్ని ఇట్లాగా మొత్తం కలిసేలాగా ఆ తర్వాత మీరు కొంచెం కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి ఇదేంటంటే ఇప్పుడు మామూలుగా కేసరి చేస్తారు కదా అది ఏంటంటే దానిలో ఆరెంజ్ కలర్ వేస్తారు అలా ఆరెంజ్ కలర్ లేకుండా ఇలా న్యాచురల్ గా కూడా మనం ఆరెంజ్ కలర్ ఇలా తెప్పించుకోవచ్చు అన్నమాట దీనిలోకి నేను కొంచెం షుగర్ వేసుకున్నా ఎక్కువ పట్టదు ఎందుకంటే ఇది బాగా పండిన బొప్పాయి తీసుకున్నాం కాబట్టి షుగర్ అంత ఎక్కువ పట్టదు నేను కొంచెం వేసుకుంటున్నాను షుగర్ దీనిలోకి లైట్ గా వాటర్ అంటే ఇందాక పల్ప్ మిగిలింది కదా అందుకని నేను ఇంకా దానిలో అట్లా చేస్తున్నాను ఇదిగోండి ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇదేంటంటే ఇప్పుడు చాలామందికి బొప్పాయి అంటే ఇష్టం ఉండదు తినరు చాలామంది అదొక రకమైన స్మెల్ వస్తుందని అలాగా తినరు ఇలా చేస్తే బాగా తింటారు అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇది ఆల్మోస్ట్ అయిపోయింది దీనిలో మీరు కావాలంటే కొంచెం లైట్గా స్మెల్ కోసం ఆలుక పొడి ఇది ఇలాచి పొడి వేసుకోవచ్చు ఇంకా దాల్చిన చెక్క పొడి వేసుకోవచ్చు నేను ఇంకా దీనిలో ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నాను ఇంకింతే అండి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి